చాలి ప్రతిదిన జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతి క్షణం. మీరు మీ హృదయాన్ని పరీక్షించుకొని అడగండి, నాకు ఏమి కావాలి, నాకు ఏమి కావాలి. హృదయపూర్వకంగా దానికై కృషి చేసి మరేమీ అక్కర్లేదని గ్రహిస్తారు. దేవుడు ఇచ్చేది ఏమిటని తెలుసుకొని దానికై హృదయపూర్వకంగా కృషి చేయాలి. అన్నిటికంటే ఎక్కువ సేవలో నేను మంచి బోధకురాలిని అవ్వాలి. నేను ఈ పని చేయాలనుకుంటే ఒక సంగతి చెప్తున్నాను, దాంతో దేవుణ్ణి ఘనపరుస్తాను. నేను ప్రజలకు సహాయపడాలి, వారికి అసాధారణ రీతిలో సహాయపడాలి. ఇక్కడ జరిగిన అద్భుతాలు చూసి నాకేమనిపిస్తున్నదో మీరు అర్థం చేసుకోలేరు. మీకు సంగతి తెలుసా, వీటిని ఎవరూ కల్పించలేరు, వీటిని ఎవరూ కల్పించలేరు. దైవ అంగీకారానికి అభిషేకం ఒక సూచన అనుకుంటాను. దేవుడు ఇలా చెప్తున్నాడు, నాకు ఈ కూటమి నచ్చింది, నేను వస్తున్నాను, ఈ కార్యక్రమం నాకు నచ్చింది. యా యా, దేవుని సన్నిధి ఉంది. నేను నమ్ముతాను వ్యక్తిగత జీవితాలకు కూటమిలోని సంగతులకు దగ్గర సంబంధం ఉంది అని. నా వ్యక్తిగత జీవితం నా పరిచర్యను ప్రభావితం చేయదని చెప్పడం వెర్రితనం. క్షమించండి, అయితే అది వెర్రితనం. రోమా 8 చూడండి. మనం రహస్యంగా చేసే పని బయట పనుల్ని ప్రభావితం చేస్తుంది. రహస్యంగా చెడు పనులు చేస్తుంటే ప్రవర్తన చెడిపోతుంది, ప్రవర్తన చెడిపోతే అది బాహాటంగా తెలిసిపోతుంది. ఈ వారంలో మీ హృదయాల్లో కలిగే మార్పులు దేవునికే తెలుసు. అయితే మీరింకా పైకి ఎదగవలసిన స్థలాలు. ప్రజల విషయంలో ఆత్మ మిమ్మల్ని దిద్దుతున్నాడు, అది చాలా మంచి పని. దిద్దబడ్డం చెడు కాదు, దేవునికి స్తోత్రం, మనం శిక్షించబడం, అయితే దిద్దబడ్డం మంచి. బైబిల్ చెప్తుంది తాను ప్రేమించిన వారికే దేవుడు తప్పుల్ని చెప్తాడు. ప్రేమించబడుతున్నామని మీకు అనిపించిందా? దేవుడు ఇతరులను ప్రేమిస్తే బాగుండునని మీరు అనుకుంటారు. నువ్వు సోమర్తనాన్ని నుండి బయటపడే ఔన్నత్యంలోకి ఎదగాలని తెలిస్తే ముఖ్యంగా చేయవలసిన పని శరీరేచ్ఛను అనుసరించడం మానేయాలి. అది నీపైన భారాన్ని మోపుతుంది, అది నాపైన భారాన్ని మోపుతుంది. కడుపు నిండిన శరీరం చెప్తుంది ఇంకొంచెం తిను. కడుపు నిండితే ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నాను. కడుపు నిండగానే ఆపడం, మెక్కడం కాదు, కడుపు నింపడం. ఎందుకంటే గొంతు దాకా తినడం నాకు నచ్చదు, అది అసహ్యం. మరి దాన్ని మార్చగలిగింది నేనొక్కదాన్నే, అధికంగా తినకూడదు. ఈరోజు మధ్యాహ్నం భోజనంలో మాంసం ముక్కలు సలాడ్ ఆర్డర్ ఇచ్చాను. సలాడ్ తిన్న తర్వాత వాళ్ళ ముక్కలు తెచ్చిపెట్టారు, అప్పటికే కడుపు నిండింది. ముక్కను తినాలని ఆశ, ఒక ముక్క తిన్నా, ఓ ఎంతో రుచి, దానిపైన క్రీమ్ చీజ్ను పూశారు, రుచిగా ఉంది. ఇంకా 3 ముక్కలు ఉన్నాయి, నేను అనుకున్నావు చూడు నాకు మరొకటి కావాలి. మ్యామ్ చెప్తున్నాను, నేను ఎప్పుడు అదే ప్రార్థిస్తుంటా, ప్రభా శోధనలోకి తేకు, నన్ను శోధనలోకి తేకము. ఓయా ఇది నిజంగా మంచి ప్రార్థన, ఎందుకంటే శోధన వస్తుంది. చూడండి, నా కడుపు నిండిపోయినా కూడా శరీరం చెప్తుంది ఇంకొంచెం కావాలి, ఇంకా 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 ఇంకా. శరీరేచ్ఛకు తృప్తి అనేది లేదు. మీకు ఎంత డబ్బు ఉన్నా ఇంకా కోరుతుంది, మీకు ఎన్ని దుస్తులున్నా ఇంకా కోరుతుంది, ఎంత గొప్ప ఇంటిలో ఉన్నా ఇంకా కోరుతుంది, నువ్వెంత ఎక్కువ తిన్నా అది ఇంకా కోరుతుంది, ఇంకా 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 లభిస్తే మెరుగుపడం. ఎనిమిదో వచనం కాగా శరీర స్వభావంలో జీవిస్తున్న వారు, యాంప్లిఫైడ్ బైబిల్ అంటుంది, శరీర స్వభావ ప్రకారం దాని ఇచ్చలకు లోబడి
జీవితం గడపడం నాకు అనువాదం నచ్చింది. ఎందుకంటే దేనికైనా లొంగిపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఇలా చేయడం అందరికీ ఇష్టం. కొన్నిసార్లు విందులను ఏర్పాటు చేస్తాం, ఇలా చెప్పడంలో ఆనందం. చూడు, దాన్ని తీసుకురా, దీన్ని తెచ్చు, నీళ్లు తెచ్చు, టీ తెచ్చు, కొంచెం అది తీసుకురా, ఇది తీసురా. సర్వర్లు అటు ఇటు తిరుగుతూ అన్ని అందిస్తుంటారు. ఒక సంగతి తెలుసా, బిల్లు వస్తుంది. శరీరిచ ప్రకారం నడిస్తే అది కొంతకాలం సంతోషిస్తుంది, అయితే దానికి బిల్లు వస్తుంది. అతి త్వరలోనే జీతాల రోజు వస్తుంది. వచనం 9, మీరు శరీర స్వభావం కలవారు కారు, మీలో ఆత్మస్వభావం ఉంది. అంటే దైవాత్మ మీలో నిజంగా నివసిస్తే, అనగా మిమ్మల్ని నిర్దేశిస్తూ ఉంటే. ఒక సంగతి చెప్పిన, అన్యభాష మాట్లాడుతున్నారు కనుక మీరు సదా ఆత్మ సంపూర్ణులై ఉన్నారని అనుకోవాల్సిన పని లేదు. అయితే మీరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతూ నిర్దేశింపబడుతూ ఉన్నారని కూడా అనుకోకూడదు. మీలోని తలాంతును ఉపయోగించడం లేదేమో. పరిశుద్ధాత్మ మృదువైన వ్యక్తి, మంచినే చేయాలంటే ఆయన మనల్ని బలవంత పెట్టడు, నడిపించి ప్రోత్సాహిస్తాడు. అయితే ఆ ప్రోత్సాహం ప్రకారం మనం నడవాలి. యాంప్లిఫైడ్ బైబిల్ ఆ మాట ఉంది, ఆత్మ ప్రోత్సాహాన్ని ఇస్తాడు, ఆ ప్రోత్సాహం ప్రకారం మనం నడవాలి. ఈ మాటకు అర్థాన్ని వెతికితే దాని అర్థం వివరంగా చెప్పడం, గుర్తు చేయడం, క్యూ కార్డును చూపించడం. నాకు అది తెలుసు. ఏళ్ల క్రితం నేను నా సేవ ప్రారంభించినప్పుడు టేపుల గురించి సమస్య వచ్చింది. అవి 1 గంట టేపులు. నేను ఆ టేపుల్లో బోధించేదాన్ని, ప్రజలకు విసుగు పుట్టేది. వాళ్ళు నా టేపులు కొని విన్న తర్వాత కొండశేఖరం నుండి పడినట్లు అనుకునేవారు. ఆపాల్సినప్పుడు ఆపేలా నన్ను నేను దిద్దుకోవాలి కనుక రికార్డింగ్ సమయంలో క్యూ కార్డులు చూపేవారు. 15 నిమిషాలు, 10 నిమిషాలు, 5 నిమిషాలు, 4, 3, 2 వాళ్ళు హెచ్చరిస్తున్నారు, నాకు గుర్తు చేస్తున్నారు, క్యూ కార్డును చూపుతున్నారు. అయితే చివరి నిర్ణయం మాత్రం నాదే. కొన్ని సమయాల్లో నా ప్రసంగాన్ని గురించి నేనే ఉత్సాహపడి ఇలా అనుకునేదాన్ని, ఆ ప్రసంగం కొనసాగిస్తా, టేపుల లోపాలను తర్వాత దిద్దుతా. అయితే తెలుసా, తర్వాత ఎప్పుడు వస్తుంది? నేను చెప్పేది అర్థమవుతుందా? ఆత్మ జ్ఞాపకం చేస్తుంటాడు పరిశుద్ధాత్మ. ఎన్నిసార్లు చెప్పాడు నోరు మూసుకో, లేదా ఇలా నువ్వు ఆ మాట చెప్పొద్దు, దేవ్ తప్పు చేశాడని నాకు మనసులో అనిపించిన ప్రతిసారి అతన్ని దిద్దాలని అనిపిస్తుంది. అయితే తెలుసా, దేవునికి స్తోత్రం, ఆ పని చేయడం మానేసా. మీకు సంతోషమా? సంతోషమేనా? నేనేం కనుగొన్నానో తెలుసా? దేవుడు ఆ పని చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చేస్తున్నాడు ఆ పని. ఆయన అంటాడు, సరే ముందుకెళ్ళి నీ ఇష్టం వచ్చిన ఆటలన్నీ ఆడుకో, ఆడి అలసిపోయిన తర్వాత నాకు చెప్తే అదుపు చేస్తా. ఇది శక్తి వల్ల కాదు, బలము వల్ల కాదు, నా ఆత్మ వల్లే అని ప్రభువన్నాడు. ఆమేన్. చేయగలను అనుకున్నంత మాత్రాన చేయగలను అనుకోకు. పని చెయ్యాలి అని ఆశించగానే దాన్ని చేస్తాననుకోకు. భావాల కంటే లోతుగా మీరు జీవించాలి, పైభావాల కంటే లోతుగా జీవించాలి. శరీరేచ్ఛకు లోబడకండి. మంచి పని ప్రారంభం చేయగానే మీకు తక్షణమే విజయం కనబడదు. మారినప్పుడు మీతో మీరు దాన్ని చెప్పుకోండి. ఇలా చెప్పవలసిన భాగాలు మీ జీవితంలో ఉన్నట్లయితే, సరే దేవా, అది మారిపోవాలి, బాధ్యత నాదే, నేను మంచి పనులు చేయడం లేదు, ఇక మంచి పనులు మొదలు పెడుతున్నా. నేను ముందే చెప్తున్నాను, యెహోవా సెలవిచ్చుచున్నాడు, మీరు తక్షణ మార్పును చూడరు, అలాగే తక్షణ విజయాన్ని మీరు చూడరు. నీ విశ్వాసాన్ని నిరూపించుకోవాలి. నీది నిజమైన తీర్మానమా లేక యథాలాపపు కోరిక అనే విషయం దేవుడు కనిపెడతాడు. భూమి నిలిచి ఉన్నంతకాలం విత్తడం, కోతలు ఉంటాయి. దీన్ని మరో కోణంలో చూడండి. భూమి నిలిచి ఉన్నంతకాలం విత్తనం, కాలం, కోతలుంటాయి. విత్తడం కోతలే కాదు, విత్తనం. మీరు విత్తనం నాటారు, కాలం గడుస్తుంది, తర్వాత పంట కోస్తారు. మధ్యకాలంలో మీరు మంచినే చెయ్యాలి, మంచినే చెయ్యాలి, మంచినే చెయ్యాలి. బైబిల్ మాటల్లో ఆశ్చర్యం లేదు. మేలు చేయుటకు
అలయకండి అంటే మంచి చేయుటకు అలా చేస్తే తగిన కాలంలో పంట కోయిదురు, చేస్తే మరకు చేస్తే ఉంది. అయితే అనే మాట గురించి ఒక ధారావాహిక చేస్తా. ఈ మాట బైబిల్ ఎంతటా ఉంది, వదలకపోతే పంట కోస్తావు. ఏం చెప్పదలిచానో తెలుసా, దేవునికి కనీసం సాతాన్తో సమాన సమయం ఇవ్వండి. సమస్యల్లో పడేసేందుకు సాతానుకు 30 ఏళ్ళు ఇస్తే సమస్యల్ని తీసేసేందుకు కనీసం దేవునికి అదే సమయం ఇవ్వాలి. అంత సమయం పట్టదు, కొద్ది కొద్దిగా అభివృద్ధి కలుగుతుంది. అయితే అది దీర్ఘ ప్రయాణం. దేవునితో చేతులు కలిపితే ప్రయాణం ఆరంభమవుతుంది. హెబ్రీ 12 చెప్తుంది, యేసు తన ముందుంచబడిన బహుమతి కోసం సిలువను భరించాడు అని. 1 సమూయేలు 17 దావీదు గురించి చెప్పింది బాగుంది. గొల్యాతుతో యుద్ధానికి దావీదు పరుగును వెళ్ళాడు. ఎదిరింపులు వచ్చినప్పుడు అనుకుంటారు, నాపై నేరం మోపారు, నేను ఈ పని చెయ్యాలి, అది చెయ్యాలి, నేను ఇది చెయ్యాలి, మునిగిపోతున్న భావం, పారిపోవాలనిపిస్తుంది. పారిపోవద్దు, యుద్ధానికి పరిగెత్తి మీరు గొల్యాతును చంపగలరని నమ్మాలి. దేవుడు మీతో ఉన్నాడు కనుక భయం లేదు. దేవుడు అప్పగించిన పని ముగించేందుకు సహాయపడతాడు. ఉన్నత జీవితానికి పిలువబడ్డాం. సోమరతనానికి పిలువబడలేదు, సాదాతనానికి కాదు, ఔన్నత్యానికి పిలువబడ్డాం. 2 పేతురు 1 చూడండి, ఔన్నత్యానికి పిలుపు అది నా జీవితంలో ఉంది, మీ జీవితంలో ఉంది, మనం అలా ఉండాలని దేవుడు ఆశిస్తాడు. ఉన్నతంగా ఉండటం అంటే ఏమిటి, అదనపు మైలు నడవడం, ముందునకు వెళ్ళిపోవడం, బాధ్యతను మించి పని చేయడం. ఔన్నత్యానికి పిలుపు 2 పేతురు 1:3 తన మహిమ గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని అనుభవ జ్ఞాన మూలముగా దైవశక్తి జీవమునకు కావలసిన వాటినన్నిటినీ దయచేయుచున్నందున మీకు సమాధానం విస్తరించునుగాక. కొన్ని అనువాదాల్లో ఘనత అని ఉంది. మనం మహిమకు పిలువబడ్డాం. మహిమను గురించి సంఘంలో అధికంగా మాట్లాడతాం, మహిమను గురించి పాడతాం, దాని గురించి కీర్తనలు రాశారు. దైవ మహిమ ఇక్కడున్నది అంటాం. మహిమ అంటే అర్థం ప్రత్యక్షత, నలుగురికి కనబడేలా బయటకు తేవడం మనం మన దేవుని ఉన్నత కార్యాలను. నాకు అది నచ్చింది. దైవ మహిమ ఇక్కడున్నదంటే దేవుడు ఇక్కడున్నాడు, ఉన్నత క్రియ చేస్తున్నాడు, ఆయన అసాధారణ క్రియ చేస్తున్నాడు. బలంగా ప్రత్యక్షపరుచుకుంటాడు, అది తన మహిమ ప్రత్యక్షత. నేను ఒక సంగతి చెప్తాను, దాన్ని మీరు తెలుసుకోండి. మృత సంఘారాధనలో పాల్గొన్నారా? ఓ దేవా, దీన్ని హర్షిస్తున్నా. చూడండి, మహిమ జీవితానికి పిలువబడ్డాం మనం. మహిమ ఔన్నత్యాలకు మనం పిలువబడ్డాం. యెషయా 60 బైబిల్ అంటుంది, ప్రభు మహిమ నీ పైకి లేచింది. దాని అర్థం ఏమిటో మీకు తెలుసా? ఆయన మహిమ నీపై లేచింది. నాకు ఇది నచ్చింది. అంటుంది, మహిమ ఔన్నత్యాలతో మనల్ని పిలిచినవాడు. మనవి కావు, ఆయనవి. 1 పేతురు చూడండి, 2:9 హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రేమించరా? సేవకు పిలిచినందుకు సంతోషం, దాంతో సదావాక్యం చదవాల్సి వస్తుంది. ఇది చాలా అద్భుత వచనం. మీరు ఏర్పరచబడిన వంశం, యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రత్యేక జనం. మనం ఇలా ఎలా చెప్తాం చూడండి, మేము సామాన్యులు లేదు, ఎంపిక ప్రజలం, రాజకుమారులం, ఉన్నత దేవుని రాజులం, యాజకులం. మనం దేవుని నివాసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనలో ఉన్నారు.
మీ శరీరం పరిశుద్ధాత్మకు ఆలయమని మీరెరుగరా? ప్రత్యేక జనం, ఆయన గుణాతిశయాలని ప్రచురము చేయు నిమిత్తం దేనినో ప్రదర్శించి చూపడం. అనుదినం దేన్ని ప్రదర్శిస్తున్నాం? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగునిచ్చిన వాణి ప్రచురము చేయడానికి. మరో అనువాదం చెప్తుంది, చీకటి నుండి బయటకు తెచ్చిన వాణి ఔన్నత్యం ప్రకటించేందుకు. దీని అర్థం తెలుసా? మంచి వైఖరి జీవితం, మంచిగా ప్రవర్తించడం. మొన్న కాఫీ షాప్కి వెళ్ళా, పార్కింగ్ కోసం డేవ్ వేచి ఉన్నాడు. నేను బయటకు రాగానే అన్నాడు, నాతో కలిసి ప్రార్థించాలి. నేను ఈ సంగతి చెప్పొచ్చా? తెలుసుకుంటే మంచిది అన్నాడు. ఒకదానికోసం నాతో ప్రార్థించాలి అన్న. ఏమిటది అన్నాడు. పార్కింగ్ స్థలం కోసం కారులో వేచి ఉన్నాను. సరే, అక్కడ ఉన్న కారు బయటకు రాగానే ఇంకో కారు అతనికి అడ్డు వచ్చి వెళ్ళిపోయింది. ఎందరికీ ఇలాంటిది జరిగింది? సరే చూడండి డేవ్, మీకు తెలుసా ఎన్నడూ ఇలాంటప్పుడు సహనం చూపడు. ఏదో ఒకటి కఠినంగా చెప్తాడు. సరే అన్నాడు. నేను హార్న్ ముగించి ఇలా అన్నా, ఏ ఆ స్థలాన్ని కాచుకుని ఉన్నాను అన్నాడు. నాకు సిగ్గుగా ఉంది. నాకు తెలుసు దేవునికి కష్టం కలిగించాను, ఇక పైన అలా చేయను, నువ్వు నాతోటి ప్రార్థించాలి. సరే, మొట్టమొదట అతడు అలాంటి మాటలు పలకడం ఇదే మొదటిసారి, కనుక ఇది శుభారంభం. దాన్ని బట్టి విసిగించాను. భార్య విసిగింపు కన్నా దేవుని విసిగింపు వేరుగా ఉంటుంది. ఆమె సరే, మనిషితో జీవితకాల సంభాషణ కంటే దేవునితో ఒక మాట అధిక ఫలం ఇస్తుంది. అంటే మనిషి ప్రవర్తన గురించి హెచ్చరించాల్సిన అవసరం లేదని కాదు, ఇక్కడ అంశం పరిశుద్ధాత్మ జూనియర్లం అనుకుంటాం. అవును, ఈ పని చేయకూడదు, అలా ప్రవర్తించకూడదు, అలా చెప్పకూడదు, బైబిల్ అంటుంది. ఆమేన్. కొన్నిసార్లు నేను అనుకుంటాను, ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం మౌనంగా ఉండిపోతే ఆ మౌనమే పెద్ద శబ్దాన్ని సృష్టిస్తుంది. ఆమేన్. అయితే దేవుడు మాట్లాడాలని చూస్తాడు, అయితే మనం నోరు మూసుకోము కనుక. చూసారా? మరి స్పష్టంగా చెప్తున్నాను చూడండి, శరీరేచ్ఛ ఏదో చెప్పాలంటుంది. నిజంగా ఆత్మ దేవుని ఏమని నిలదీస్తున్నాడంటే, అతడు ఆ వ్యక్తి పట్ల చక్కని వైఖరి ప్రదర్శించలేదు. నేను ప్రశ్న అడుగుతా, చక్కని బంపర్ స్టిక్కర్ మీ కారుకు అతికించుకుని ట్రాఫిక్లో ప్రజల్ని తిడితే ఏం ప్రయోజనం? ఆమేన్. దేవుడు నన్ను ఎప్పుడూ దిద్దుతూ ఉంటాడు. మనం మంచిగా ఉండాలని కోరతాడు. మంచి మనిషి షాపింగ్ చేస్తూ హ్యాంగర్లోని బట్టలను కిందకు తట్టేశాడంటే ఎత్తి పెడతాడు. నిజంగా మంచివాడివైతే నువ్వు కింద పడవేయకపోయినా దాన్ని తీసి తగిలిస్తావు. దేవుడి స్టోర్ నాతో ఇలా శుభ్రం చేయించడం నాకు నచ్చలేదు. శుభ్రం చేసేందుకు వెళ్ళలేదు, షాపింగ్కి వెళ్ళాను. దేవుడు నాతో మాట్లాడి చెప్పాడు, ఇతరుల మురికిని నువ్వు శుభ్రం చేస్తే నీ ఇల్లు శుభ్రం చేసేందుకు నేను మనిషిని ఇస్తాను. ఇప్పుడు మా ఇంట్లో మంచి పని మనిషి ఉంది, ఉంది. ఇంట్లో పని నేను చేయడం లేదు. మీరు అసూయ పడకూడదు. మీరిప్పుడు చప్పట్లు కొట్టాలి, ప్రసంగం సిద్ధం చేయడానికి సమయం దొరుకుతున్నది నాకు. దేవుడు దీన్ని గురించి మొదట నన్ను హెచ్చరించగానే ఇలా చెప్పుంటే నేను ఆ పని చేయను, మురికి నేను చేయలేదు, దేవుని మాట వినకపోయి ఉంటే నాకు ఈ పని మనిషి దొరికేది కాదు. దేవుడు ఎంతమందికి ఈ మాట చెప్పాలని ప్రయత్నిస్తాడో, అయితే వాళ్ళు వినరు. అయితే ప్రసంగం బాగుంది కదూ,
మన వైఖరి బాగుండాలని కోరతాడు. ప్రదర్శన, ప్రదర్శించు ఔన్నత్యాన్ని. మొదటి పేతురు 2:9 మళ్ళీ చూద్దాం. అందరూ దీన్ని గ్రహించాలన్న ఆశ. మీరు ఎన్నుకున్న వంశం రాజయాజకులు, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రత్యేక జనం. మీరు ఆయన గుణాతిశయములను, ఆయన ఘనతను ప్రచురించాలి. ఆయన గొప్పతనం, ఆశ్చర్యమైన తన వెలుగులోకి మిమ్ములను పిలిచాడు. యజమాని గురించి పనివారు చెడ్డగా మాట్లాడుతుంటే నువ్వు కలుసుకోకూడదు. అసభ్యకరమైన జోక్ ఎవరైనా చెప్తే నవ్వకూడదు. చెడు చేయబోతున్నారని తెలిస్తే వాళ్ళను ముందే ఆపేసే. నా వద్దకు అపరిచయస్తులు వచ్చి ఏమైనా జోక్ చెప్పాలని ప్రయత్నిస్తే అడుగుతాను నేను. అవును, అడిగాను, మంచి జోకా అని. కాకుంటే నాకు చెప్పొద్దు. దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథాన్ని చూపించకుండా ఔన్నత్యం గురించి బోధించలేరు, కనీసం నా దృష్టిలో. దానియేలును పరిశీలించుకుంటే ఎన్నో వివరాలు అర్థం కావు. ఎక్కడో బైబిల్ పేజీల్లో మనం దానియేలును వదిలేయలేము. గెహాజీలా అతనికి డబ్బాస పట్టుకుంది, కుష్ఠవ్యాధి వచ్చి మాయమైపోయాడు. దానియేలైతే ఎన్నో నిర్ణయాలు చెయ్యాలి, వైఖరుల నిర్ణయాలు. తాను ఎలా ప్రవర్తించాలి అనేది ఎలా చెయ్యాలి. కానీ దానియేలు 1:8 చెప్తుంది తన్ను అపవిత్రపరచుకొని రాదని దానియేలు నిర్ణయించాడు. దానియేలు యువకుడు రాజనగర్లో పనిచేయడానికి అతన్ని తీసుకుని వెళ్ళారు. ఎంతో దైవభక్తుడు, స్నేహితులు మంచివారు. దైవభక్తులకు మంచి స్నేహితులు ఉండాలి, స్నేహితుల్నిపై గొప్ప ప్రభావం చూపుతారు, మనసులు మారిపోతాయి. నీ చుట్టూ ఉన్న వారిలా నువ్వు మారిపోయే ప్రమాదం ఉంది, కనుక నువ్వు మంచివారితో ఉంటేనే క్షేమం. వాళ్ళ స్వభావం ఒకవేళ నచ్చకపోయినా వాళ్ళతో ఉండాల్సిన పరిస్థితి వస్తే రక్షణ కోసం దేవుణ్ణి అడగాలి. వాళ్ళ కోసం హృదయం బార్లా తెరవకూడదు. అవసరమైతేనే వాళ్లతో గడపాలి, మిగతా సమయాల్లో వాళ్లతో ఉండకూడదు అనుకోండి. చెడ్డవాళ్ళని అందరినీ తప్పించుకోలేం, వాళ్ళను స్నేహితులుగా ఎన్నుకుంటేనే తంటా వస్తుంది. ఔన్నత్యం వెంటాడడం అనే బోధ నచ్చిందనుకుంటాను. వెంటాడడాన్ని నొక్కి చెప్తున్నాను, ఎందుకంటే మనం మంచిగా జీవితం గడపాలి అంటే మొదట ఔన్నత్యాన్ని వెంటాడాలి, దాన్ని ఆశించి దాని వెనుక వెంటబడాలి. ఎందుకని? ఎందుకంటే మీకు తెలుసా, మనం స్వభావ సిద్ధంగా శరీరానుసారం సాదాగా ఉండిపోతాం, సులభంగా దొరికితే తృప్తి పడతాం. అయితే ఉన్నత దేవుని సేవిస్తున్నాం, ఆయన మనలో ఉన్నత ఆత్మను ఉంచాడు. నిజంగా బైబిల్లో సాక్ష్యాధారం ఉంది, ప్రజలు ఔన్నత్యంలో నూతన స్థాయిని చేరితే జీవితంలో మరిన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి. మీరు వీలైనంత మంచివారుగా ఉండమని ప్రోత్సహిస్తున్నా. బైబిల్ చెప్తుంది అన్ని పనుల్లోనూ అదనపు మైలు వెళ్ళాలి అని. ప్రతి పని దేవుని కోసం చెయ్యాలి. మా పార్ట్నర్స్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. మాతో భాగస్వాములైన మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నా. చాలామంది మినిస్ట్రీలో ఎన్నో ఏళ్ళుగా భాగస్వాములు. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. మా వద్ద 31 ప్రార్థనా టీంలు ఉన్నాయి. వీళ్ళు వారానికి 5 రోజంతా విడివక ప్రార్థిస్తూ ఉంటారు. మీ ప్రార్థన అవసరతలను పంపండి. మీ విశ్వాసంతో మా విశ్వాసం కలిపి దేవుని ఔన్నత్యం మీకు జీవితంలో లభిస్తుందని అంగీకరిస్తాం. మీరు మరొక సంగతి గుర్తుంచుకోండి, యేసు మరణించి ఇచ్చిన జీవాన్ని మీరంతా తప్పక అనుభవించాలి. కారణం ప్రభునందలి ఆనందం మీ బలం. దైవాశీర్వాదం. రేపు మళ్ళీ కలుద్దాం. జాయస్ మేయర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు.
మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలు ఇస్తున్నాం, ప్రజలకి సువార్తను అందిస్తున్నాం. మమ్మల్ని సంప్రదించండి లేదా ఈరోజే jmmindia.org చూడండి. మీ ప్రార్థన అవసరతలను పంచుకోవడానికి, జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి, ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి